విశ్వరూపుడే. కాబట్టి అటువంటి విఘ్నేశ్వరుడికి మహస్తాత్ అపితామహం, పితామహం అంటే తాతగారు, పరమశివుడికి తండ్రి చెప్పడం కుదరదు. ఇంకా పార్వతీదేవికి లౌకికంగా తండ్రి హిమవంతుడని చెప్పవచ్చు, పరమశివుడికి తండ్రిని చెప్పమంటే సాధ్యం కాదు. తండ్రినే చెప్పలేనప్పుడు తాతగారిని అసలు చెప్పలేరు. చెప్పలేరు కాబట్టి వినాయకుడి ముత్తాతని తాతని చెప్పడం అసలు సంభవం కాదు. మరి అంతవరకు బాగానే ఉందండి. మరి విఘ్నేశ్వరుడు తండ్రికి కొడుకుగా ఎలా వచ్చాడు పరబ్రహ్మమైతే? మరి ఆయనకి కూడా తండ్రి అన్న మాట అన్వయం కాదుగా. మరి అన్వయం కానప్పుడు విఘ్నేశ్వరుడు పరంబ్రహ్మమైతే జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వత ఆన శృణ్వన్ నూతిభిస్సీద సాధనం అని చెప్తున్నాం కదా. ఆయన పరబ్రహ్మస్వరూపుడు. పరబ్రహ్మస్వరూపుడు అన్నవాడికి తండ్రి తల్లి అనేటటువంటి మాటలు ఉండవు. అనాది, ఎప్పటి నుంచో ఉంటాడు. మరి ఎప్పటి నుంచో ఉంటే మనం చదువుకునేటటువంటి వినాయక వ్రత కథలో పార్వతీదేవి ఒంటికి రాసుకున్నటువంటి పసుపు నలుగు తీసి ముద్ద చేసిందని, ప్రాణప్రతిష్ఠ చేసిందని, పరమశివుడు వచ్చాడని, త్రిశూలంతో కంఠం తీసేశాడని, ఏనుగు తలకాయ పెట్టాడని, అందుకు ఆయన ఏదో ఆ గజముఖంతో ఉన్నటువంటి వాడయ్యాడని ఇన్ని విశేషాలు ఉన్నాయి కదా. మరి ఆయన పరబ్రహ్మమైతే ఆయన జ్యోతిస్వరూపుడు కాబట్టి ఆయనకి తండ్రిని తాతని చెప్పడం కుదరదు అని, తండ్రిని కూడా పరమశివుణ్ణి కూడా ఒక స్థాయిలో పక్కన పెట్టాలి అంటే ఎలా అన్వయం అంటే, తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారని మహానుభావుడు, ఆయన దీని గురించి ఒక అద్భుతమైన వ్యాఖ్య చేశారు. ఒకప్పుడు ఆయన ఇంట్లో తిరుగుతుంటే బాలాస్వరూపంలో అమ్మవారు తిరుగుతుండేది, ఆయనతో పాటే కూర్చునేది. ఆయన ఎంత ఉపాసన చేశారంటే ఆయన కూర్చుంటే ఒక కొయ్య కుర్చీలో చాలామందికి ఆడరూపంలో కనపడేవారు ఆయన. రాఘవనారాయణ శాస్త్రి గారి దర్శనం చేసుకుందామని వచ్చినటువంటి కొంతమంది స్త్రీలు రాఘవనారాయణ శాస్త్రి గారిని పలకరించి శాస్త్రి గారు ఎక్కడున్నారని అడిగేవారు. ఆయన నేనే శాస్త్రిని అనేవారు. అంటే అయ్యో పరాచికం ఆడకండమ్మా, శాస్త్రి గారు ఎక్కడున్నారు అని అడిగేవారు. ఆయన కంఠం కూడా స్త్రీ కంఠంగా వినపడేది. ఆయన బుద్ధుందా లేదా నేనే శాస్త్రిని చెప్తే అని లేచి నిలబడేవారు. నిలబడితే అప్పుడు వాళ్ళకి గగుర్పాటు చెంది అవును ఈయనే శాస్త్రి గారు అని కనిపించేది. ఆయన స్త్రీ రూపంలో కనపడుతుండేవారు. ఆయన ఇంట ఎప్పుడూ బాలారూపంలో అమ్మవారు తిరుగుతూ ఉండేది. ఇప్పటికీ మీరు వెడితే చందోల్లో రాఘవనారాయణ శాస్త్రి గారు కూర్చున్న కుర్చీ, రాఘవనారాయణ శాస్త్రి గారు ఉపాసన చేసినటువంటి ప్రదేశం, వారు వారి భార్య గారు పాయసం వండి గిన్నెలో తీసుకొచ్చి గది మధ్యలో పెడితే రాత్రి చిట్ట చివరి అతిథికి అన్నం పెట్టే వరకు అందులోంచి పాయసం వస్తూనే ఉండేది, లేవనుకోకండటువంటి పాత్రలు. ఈ మధ్యనే నేను అటువంటి పాత్ర ఒకటి చూశాను. పాయస పాత్ర కాదు కానీ ఒక అద్భుతమైనటువంటి పాత్ర ఒకటి చూడడం జరిగింది. సభాముఖంగా వాటి వివరాలు చెప్పడం సాధ్యమయ్యే విషయం కాదు కాబట్టి నేను చెప్పట్లేదంతే. కాబట్టి ఆ పాత్రలో పాయసం పెడితే రాత్రి ఆఖరి అతిథి వచ్చి తినే వరకు ఆ పాయసం సరిపోతుండేది. మహానుభావుడంతటి బాలా ఉపాసన చేసినటువంటి వారు ఆయన ఒకరోజు రాత్రి పడుకున్నారు. పడుకుంటే అమ్మవారు అక్కడే కూర్చుంది గుమ్మం మీద, ఆ గుమ్మం దగ్గర ఉన్న అరుగు లాంటి దాని మీద కూర్చుంది. ఆయన అటు తిరిగి పడుకుని మళ్ళీ ఇటు తిరిగారు. అమ్మవారు అలాగే చూస్తోంది. ఆయన ఎప్పుడైనా తొందరపడి తెల్లవారుజామును లేవకపోతే ఏ కారణం చేతనైనా అమ్మవారే లేపేది. శాస్త్రి తెల్లవారిపోతోంది నిద్ర లేయని. ఆయన అమ్మవారి వంక చూసి చటుక్కుని నవ్వారు. నవ్వి ఇటు తిరిగి పడుకున్నారు. అమ్మవారికి కోపం వచ్చింది. పడుకుంటున్నవాడివి, కునుకొస్తున్నవాడివి, కళ్ళు తెరిచి నన్ను చూసి ఎందుకు నవ్వావు? అదేదో వెటకారంగా ఉందా నవ్వు, ఎందుకు నవ్వావో చెప్పన్నారు అని అమ్మవారు అంటే రాఘవనారాయణ శాస్త్రి గారు అన్నారు, నీ చెప్తా కానీ నీ చెప్పిన తర్వాత శాస్త్రి ఇలా చెప్పావని నువ్వేం అనుకోకూడదన్నారు. అంటే చెప్పు పర్వాలేదండి ఆవిడ. ఏం లేదమ్మా, నాకు ఎందుకు నవ్వు వచ్చిందంటే నువ్వు పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నావా, పిల్లల్ని కని పెళ్లి చేసుకున్నావా అని అడిగారు. శాస్త్రి ఎంత మాట అన్నావోయ్, ఎవరో తెలివి తక్కువవాడు అన్నాడంటే పర్వాలేదు, నీ వంటి వాడి నోటి వెంట ఈ మాట రావచ్చా, ఎందుకన్నావు ఈ మాట అని అడిగింది. అమ్మా మరి పార్వతీ కళ్యాణంలో గణపతి పూజ చేశారుగా మీరు, ఉన్నాడుగా విఘ్నేశ్వరుడు, అంటే పెళ్ళికి ముందే నీకు కొడుకున్నాడా లేకపోతే పెళ్ళి తర్వాత కొడుకుని కన్నావా? నాకు ఈ విషయం గురించి జ్ఞాపకానికి వచ్చి నవ్వు వచ్చిందమ్మా అన్నారు. అమ్మవారంది, నీ నోటి వెంట వచ్చిన ఈ మాట లోకంలో ప్రచారం అయిపోతుంది, చాలా ఇబ్బంది తీసుకొస్తుంది శాస్త్రి, వెంటనే ఇందులో ఉన్నటువంటి రహస్యం ఏమిటో కూడా నువ్వే చెప్పండి
అంటే శాస్త్రి గారు వ్యాసుణ్ణి పిలమ్మా తేజోరూపుడై వస్తాడు చెప్తానన్నారు. వ్యాసుడు ఎందుకు నేనున్నానుగా చెప్పంది ఆవిడ. ఆయనే వ్రాసుకున్నారు పుస్తకం. అంటే అప్పుడు రాఘవనారాయణ శాస్త్రి గారు ఒక మాట చెప్పారు, విఘ్నేశ్వరుడు అనేకమైనటువంటి రూపాలని అవతారంగా తీసుకున్నాడు. అవతారము అంటే క్రిందికి దిగి వచ్చుట అని. అనేకమైనటువంటి ప్రయోజనాల కోసం అనేక రూపాలని తీసుకున్నాడు. అసలు యథార్థానికి ఆయన ఎప్పుడున్నాడు అంటే, పరమశివుడు ఎప్పుడున్నాడో విఘ్నేశ్వరుడు కూడా అప్పుడే ఉన్నాడు. ఎందుకున్నాడు అంటే ఒక్కటే కారణం, విఘ్నేశ్వరుడికి స్థానం ఏది అంటే మూలాధార చక్రం. ఎవరి మూలాధార చక్రంలో ఉంటాడు ఆయన? పరమశివుని యొక్క మూలాధార చక్రంలో ఉంటాడు. అంటే పైనుంచి కింది వరకు ఉండేటటువంటి వెన్నుపాములో కింద ఉన్నటువంటి చక్రంలో గణపతి ఉంటారు. అంటే పరమశివుడు ఎప్పుడున్నాడని మీరు అనుకుంటున్నారో అప్పుడే గణపతి కూడా ఉన్నారు. అప్పుడే ఉన్నటువంటి గణపతి, అప్పుడే ఉన్నటువంటి వినాయకుడు అనేకమైనటువంటి రూపములను స్వీకరించాడు. ఎందుకు స్వీకరించాడు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రయోజనాన్ని లోకానికి సాధించి పెట్టడం కోసం ఆయన వచ్చాడు. కాబట్టి మహస్తాత్, నువ్వు ఒక జ్యోతిస్వరూపుడివి, అనాదిగా ఉన్నటువంటి వాడివి, ఇవాళ కొత్తగా వచ్చినటువంటి వాడివి కావు. నువ్వు జ్యోతిస్వరూపుడవు, నీ తండ్రి జ్యోతిస్వరూపుడు. ఇక మీకు మళ్ళీ తల్లిదండ్రులు ఎవరు చెప్పగలరు? ఏదో లౌకికంగా కొంతవరకు నువ్వు పార్వతీ పరమేశ్వరుల కడుపున వినాయకుడన్న పేరుతో వచ్చిన వాడవు కనుక నీ తండ్రి పరమశివుడని కొంతవరకు నిర్ధారించడం సాధ్యం అవుతుందేమో, కానీ పరమశివుని యొక్క తండ్రిని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అసలు అది సంభవం అయ్యే విషయమే కాదు. ఇంకా ఒక మాట అనొచ్చు, శివుడు ఎప్పుడున్నాడో అప్పుడే ఆయన మూలాధార చక్రంలో అన్నమాట అనొచ్చు. శివుడి తల్లిదండ్రులు అసలు